హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతో పాటు ఉన్నారు టిపిసిసి సీనియర్ స్పోక్స్ పర్సన్ అయిన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు. తనతో మాట్లాడి అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడుతున్నాయి, ఓ పక్క పబ్లు క్లబ్బులు, ఇంకో పక్క మద్యం డ్రగ్స్, ఇట్లా అన్ని రకాలుగా కేసులు వస్తూ ఉన్నాయి పైకి, మళ్ళీ తెరపైకి, మళ్ళీ కొన్నాళ్ళలోనే తెరమరుగవుతున్నాయి. వీటన్నిటికీ కారణాలు అట్లే రీసెంట్గా జరిగిన మల్లారెడ్డి గారి పైన ఉరికిచ్చుకొట్టిన దాడి, అది దాడి అని అన్నారు, భౌతిక దాడి అని తను చెప్పుకుంటున్నప్పటికీ కూడా నన్ను తనను ఉరికిచ్చుకొట్టిరని చెప్పంటున్నారు. సో అది అట్లాగే ఇప్పుడు అమ్నీషా పబ్కి సంబంధించిన గ్యాంగ్ రేప్కి సంబంధించిన కేసు విషయం తనతో మాట్లాడడానికి. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారండి? అన్న చెప్పండి, ఇందాక నా ఇంట్రోలో చెప్పినట్టు రాష్ట్రంలో ఎట్లా సాగుతుంది అసలు పరిపాలన? రోజు చూస్తున్నాం కదా, మాటలు ఎక్కువ పని తక్కువ. అది కేసీఆర్ గారు ఉద్యమంలో మాట్లాడినప్పుడు మేము కూడా నమ్మినాం. ఆయన మొట్టమొదటిగా చెప్పింది ఏంది, నేను నా ముసలిది ఇద్దరమే ఉంటాం, ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా, తెలంగాణ వస్తే నిధులు నియామకాలు నీళ్ళు ఈ మూడుతో ఆయన చెప్పి రావడం జరిగింది. అందరు కూడా ఏం నమ్మిరంటే, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా జిల్లాలకు అతీతంగా ఇక్కడ సెటిల్ అయినటువంటి ఆంధ్ర రాయలసీమ ప్రాంతం వాసులు, వివిధ ప్రాంతాల వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా, ఒక చిన్న రాష్ట్రం బాగుంటుంది బాగుపడతామనే ఉద్దేశంతో ప్రస్తుతం ఫస్ట్లో వ్యతిరేకించిన తర్వాత అందరూ కూడా రావాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే దాదాపు 1200 నుంచి 1500 మంది ఇప్పటిదాకా లెక్క తెలియలేదు, 1200 నుంచి 1500 మంది విద్యార్థులు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు, దానికి చెల్లించిపోయారు అందరూ. మేము రాజకీయ భవితవ్యాన్ని, నేను పర్టికులర్గా, ఎందుకంటే 1969లో ఉద్యమంలో మా అమ్మ నాన్న ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ రోజు తొలిదశ ఉద్యమంలో అది ఎప్పుడు మా ఫాదరు మా మదర్ చెప్తుండే మాకు, అంటే అది మనసులో నాటుకపోయింది. అయితే నేను 1999లో ఎమ్మెల్యే కాంటెక్ట్ చేసిన తర్వాత నేను రాజకీయ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్నాను, ఎందుకంటే అప్పటికే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నాను మేడ్చల్ నుంచి. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర్ రెడ్డి గారికి నేను ప్రియ శిష్యుని కాంగ్రెస్ నుంచి. ఆ సమయంలో మంచి పొజిషన్లో ఉన్నటువంటి పార్టీని నాకు టికెట్ ఇచ్చి నమ్మి రాజశేఖర రెడ్డి గారు చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి దాన్ని తెలంగాణ ఉద్యమం కోసం నేను దాన్ని సాక్రిఫైస్ చేసి పార్టీని వదిలి కొత్తగా పుట్టినటువంటి పార్టీ, ఇంకా పేరు కూడా పెట్టలే అప్పుడే, తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టారు. ఫస్ట్ కరీంనగర్ మీటింగ్ ఉండే నాకు వచ్చి కొంతమంది పెద్దమంది, మన తెలంగాణ ఉద్యమం చాలా అవసరం, రాజకీయాలు ఎమ్మెల్యేలు మంత్రులు వస్తుంటారు పోతుంటారు, దీంట్లో మీలాంటి యువకులు పాల్గొంటే ప్రజల్లో అభిమానం ఉన్నటువంటి యువకులు మీరు, ఆల్రెడీ నువ్వు పొడి చేసి ఉన్నావు, నీకు పెద్ద ఎత్తున యువత నీతో కలిసి ప్రయాణం చేస్తారు, నీ అవసరం చాలా ఉంది తెలంగాణ ఉద్యమంలో అని చెప్పి నన్ను డైవర్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. నేను చాలా ఖర్చు పెట్టినా, చాలా తిరిగినా, చాలా యువతను కూడా కట్టిన, ఒక రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నాకు ఇస్తే అక్కడ తాండు నుంచి మొదలు పెడితే ఇబ్రహీంపట్నం దాకా తెలంగాణ ఉద్యమాన్ని చాలా విపరీతంగా గ్రామాన్ని ఇంటికి రాకుండా బట్టలు పెట్టుకుని వెళ్ళి కొంతమంది అందరికీ సహకరిస్తూ అందరినీ గ్రామాన్ని తిరిగి ఉద్యమాన్ని తీసుకొచ్చిన. కానీ అప్పుడు జరిగినటువంటి ఉద్యమం, ఆయన చెప్పినటువంటి మాటలు అన్నీ మరిచి ఆఫ్టర్ తెలంగాణ బిఫోర్ తెలంగాణ మేమేమనుకున్నామంటే, తెలంగాణ అంటే ఆల్రెడీ మనకు హైదరాబాద్ ఉంది, మనకు ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అయినటువంటి, ఎందుకంటే ఆల్రెడీ రింగ్ రోడ్ ఉంది మనకు, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంది, బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ ఉంది, మనకు చాలా వరకు కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చెవుల ప్రాజెక్టు ఆల్మోస్ట్ స్టార్ట్ చేసినట్టు కొద్ది కంప్లీట్ కూడా అయింది, ఇంకో 15-20 వేల కోట్లు పెట్టుకుంటే కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండే మనకు, అంటే ప్రాంతం రంగారెడ్డి హైదరాబాద్ మొత్తం కూడా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి, మంచి ప్రాజెక్ట్ అది, గ్రావిటీతో వచ్చేటువంటి ప్రాజెక్ట్. ఇట్లా హైదరాబాద్కి ఎలాంటి డోకా లేదు, విడిపోయినప్పుడు మనకు 16,000 కోట్ల బడ్జెట్తో సర్ప్లస్ ఎక్కడ లేదు, గుజరాత్ తప్ప మన తెలంగాణ తప్ప ఎక్కడ భారతదేశంలో ఎక్కడ సర్ప్లస్ ఎక్కడ లేకుండా. అయితే దీని ద్వారా ఏంటంటే మనకు బ్రహ్మాండమైన ఫండ్స్ ఉంటాయి, మనం మెల్లమెల్లగా అన్ని ప్రాజెక్ట్స్ నిర్మాణం చేసుకొని అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకోవాలనే ఉద్దేశంతో అందరం అనుకున్నాం. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది చూపిస్తున్నటువంటి, అంటే ఒక స్కీమ్ పెడితే దానికి ఒక స్కామ్ తయారైంది, అప్పుల తెలంగాణ మార్చేసారు,
గుడ్డిగా వాదిస్తారు తప్ప ఇలా 4.5 5 లక్షల కోట్ల అప్పులు మామూలు అప్పులు కాదు. ఇవాల టిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రం రాకముందు వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఇలా నాయకులైనోళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఈ 5-6 సంవత్సరాలల ఎంత పెద్ద బిజినెస్ చేసి ఇన్ని వందల కోట్లు సంపాదించారు? ఒకరు కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ మిగతా నాయకులందరూ కూడా ఏముండే ఇవాళ ఏమున్నారు? క్లారిటీ కనిపిస్తుంది కదా. సో మీరు చెప్పొచ్చేది ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పక్క రాష్ట్రము అన్యాయం అయిపోయింది, ఇటు పక్క మీరు పర్సనల్గా మీరు కూడా అన్యాయం అయిపోయారని చెప్తున్నారు. 100% కదా. నేను ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో నా రాజకీయ జీవితాన్ని పనగబెట్టి నేను ప్రాపర్టీలు అమ్ముకొని నేను తెలంగాణ ఉద్యమం చేసి నా ఒళ్ళు గుల్ల చేసుకొని సాధించింది ఏందిరా అంటే ఈ అప్పుల తెలంగాణను సాధించుకున్నాను. మీరు ఎప్పటి వరకు ఉన్నారు టీఆర్ఎస్తో అంటే కేసీఆర్ గారితో? నేను కేసీఆర్తో 2006 దాకా ఉన్నాను. 2004లో పొడి చేశాను నేను. అది నాకు మేడ్చల్ ఇవ్వాల్సింది తీసుకొని పరిగిలో ఇచ్చాను. నాకు అడగకుండా అడగకుండా నాకు ఇక్కడ ఇవ్వాల్సింది తీసుకొని అక్కడ ఇచ్చింది. సరే ఎక్కడో దగ్గర పొడి చేయాలని చెప్పి పొడి చేసినాను. నేను పబ్లిక్లో ఉన్నది ప్రజల్లో ఉన్నది ఓడిపోయింది ఇక్కడ నాకు సింపతి ఇక్కడ ఉంటుంది. నన్ను తీసుకుపోయి అక్కడ ఇచ్చింది. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ వేరే వాళ్ళని అకామిడేట్ చేయడానికి అక్కడ నన్ను అకామిడేట్ చేశారు. ఓకే, పదవులు ఇవన్నీ సాక్రిఫైస్ చేసి పోయినాం. మా పదవుల కోసం కాదు యాక్చువల్గా, దాని గురించి డిస్కషన్ కూడా వేస్ట్. కానీ ఏదే ఉద్దేశంతోనైతే ఇంత కష్టపడ్డామో ఇంత ఖర్చు పెట్టుకున్నామో వచ్చిన తెలంగాణలో ఎవరు బాగుపడ్డారా అంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు ఇప్పుడంతా వ్యతిరేకలు. తెలంగాణ అనే పదం ఉచ్చరించిన వాళ్ళు, కేసీఆర్ను అడ్డగోలుగా తిట్టిన వాళ్ళు, వ్యక్తిగతంగా తిట్టిన వాళ్ళు, అసలు తెలంగాణ అంటేనే అసహించుకున్న వాళ్ళు, తెలంగాణ అవసరమా అన్నవాళ్ళు అని అంటే ఇష్టమున్న భాష మాట్లాడే ఉద్యమకారులను కొట్టినోళ్ళు, మీ ఆ మాస ఉంటే మీ కేసులు పెట్టినోళ్ళు అందరు వచ్చి అలా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఉండంటే అంతా వాళ్ళే ఉన్నారు. 20-25% తప్ప 75% అంతా వాళ్ళే ఉన్నారు. అంతే, ఉద్యమం చేసిన వాళ్ళంతా బయట ఉన్నారు. ఉద్యమకారులు అందరూ కూడా వ్యతిరేకులు. ఉద్యమం వ్యతిరేకులు కూడా ఇలా వచ్చారు. ఏంటంటే మా పక్క రాజకీయ పార్టీ అంటారు. రాజకీయ పార్టీలు కూడా మాలాంటి వారంటి నాయకులు కూడా మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నాయకులు కదా, వదులుకొని వచ్చినాం కదా చాలామంది. వాళ్ళంతా ఓర్లేరు, అందరు అయిపోయినారు. ఇప్పుడు ఓన్లీ ఆయన తిట్టిన వాళ్ళు, ఇది చేసిన వాళ్ళు. ఇవాళ ఏంది, మొన్న రాజ్యసభ సీట్లు మూడిచ్చాడు. క్లియర్ కట్ తెలుస్తుంది కదా అమ్ముకునేవన్నీ. అంటే ఏ సీట్ అయినా ఇప్పుడు మల్లారెడ్డి గారు వచ్చారు. మల్లారెడ్డి గారు ఉద్యమకారుడు కాదు, రాజకీయ నాయకుడు కాదు, సేవకుడు కాదు, ఊరికి ఉచితంగా చదువు చదివించినోడు కాదు, ఉచితంగా వైద్యం ఇచ్చినోడు కాదు, ఆయన జీవితంలో ఒక పెన్ను బల్బం కూడా ఊరికి ఉచితంగా ఇచ్చినోడు కాదు. ఆయన మొత్తం ఆయన జీవితంలో కూడా ఉచితంగా భోజనం చేసిన వాళ్ళు ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన డైరెక్ట్ తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు అమ్ముకున్న టికెట్లలో కొనుక్కొని ఎంపీ అయ్యాడు. అక్కడ తిట్టినోడు లేదు, చంద్రబాబు నాయుడు అంత పెద్ద గొప్ప వ్యక్తి ప్రపంచంలో లేడు అన్నాడు. 3 రోజుల్లో వారం రోజుల్లో వచ్చి ప్లేట్ ఫిరాయించి కేసీఆర్ అంత గొప్ప లేడని ఇక్కడ మాట్లాడాడు. విత్ ప్యాకేజ్, విత్ ప్యాకేజ్, ఎమ్మెల్యే విత్ మంత్రి ప్యాకేజ్తో వచ్చింది ప్యాకేజ్ మంత్రి. ఇప్పుడు ఇంతమంది 4-4 సార్లు రంగారెడ్డి జిల్లాలో 4-4 సార్లు 5-5 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళని కాదని ఏమీ తెలియనటువంటి వ్యక్తి ఎగ్దమ్ ఎమ్మెల్యే మంత్రి ఎట్లొస్తారు ప్యాకేజ్? సో మీరు ఇన్ని చెప్తున్నారు అంటే ఈ కేసీఆర్ గద్దెను ఎక్కడంలో కాంగ్రెస్ స్వయంకృతప్రదం ఏం లేదా? ఉంది కదా, ఉంది. 2014లో ఉంది, ఉంది. ఉద్యమం పేరు చెప్పుకొని వచ్చినప్పుడు 100% ఉంది. ఎక్కడ ఫెయిల్? కాంగ్రెస్లో కూడా ఒకటి ఏంటంటే ప్రజలు ఒకటి పార్టీ, పార్టీ కొంత తప్పు చేసింది. పార్టీ అంటే నాయకులు, కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు. ప్రజలు కూడా ఏంటంటే అప్పటికే 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు 2 సంవత్సరాలు ఎన్నో దశాబ్దాల కళ నెరవేర్చింది. అయితే ఏమైందంటే ప్రజలు ఒకసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏమనుకున్నారంటే ఈయన మస్తు చెప్తాడు కదా కేసీఆర్, ఈయన ఇంకా వెరైటీ ఏం చేస్తాడో, ఎందుకంటే ఈయన ఏ మీటింగ్లో అయినా తెలంగాణ అంటే ఇట్లుండాలి అట్లుండాలి, ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం లెక్క పత్రము, యూత్ను వీళ్లను రైతులను మంచి చెడ్డ కరెక్ట్. కేసీఆర్ దగ్గర నేను కూర్చుంటే కూడా నేను కూడా కన్విన్స్ అంటే కేసీఆర్ ఒక స్టేజ్లో మేము మాట్లాడినప్పుడు ఏం చెప్పిండంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు ఒక 4 కోట్లు 5 కోట్లు 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు మనకు బడ్జెట్ అవుతుంది. బడ్జెట్ అయిన తర్వాత ఏం చేస్తాం, మనకు శాలరీస్కు వాటికి డెవలప్మెంట్స్కు 3 క్రోర్స్ పోయినా ఇంకా 2-3 లాక్స్ మనకు అదనంగా ఉంటుంది. ఇంకా మనకి అసలు ఆ డబ్బులు ఏం చేస్తాం మనము, మన క్వశ్చన్ మార్క్ ఉంది, అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు. అంటే ఆయన చెప్పే విధానము, చెప్పే పద్ధతి, కన్విన్సింగ్ పద్ధతి అయిపోయింది. ఆయనే చెప్తాడు ఎప్పటివరకు ఎట్లా చెప్తాడు అంటే ఆయనకు రెండు ఉంటాయి. ఆయన ఇప్పుడు ఆయన చెప్తాడు, ఇప్పుడు చెప్పింది చెప్పింది చెప్పినా కదా
చెప్తాడు ఏమన్నా నువ్వు చెప్పింది కాలే అంటే అరే చెప్తాడు మస్తు చెప్తాడు రా బాయ్ ఇంట్లో తెలివి ఉండాలి నేను మస్తు చెప్తాను ఆ మాట మాట్లాడతాడు రెండోది ఆయన ఉద్యమంలో చెప్పినవన్నీ కూడా అవును చెప్పినాము ఇట్లా చేద్దామనుకున్నా తప్పేముంది అంటాడు ఫస్ట్ అసెంబ్లీలో ఏమన్నాడు సోనియా గాంధీ గారి ఇనిషియేషన్తోనే ఒప్పుకున్నాడు తెలంగాణ వచ్చింది ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను అని ఇయాలేం మాట్లాడతారు ఇంతమంది చచ్చిపోయినాక తెలంగాణ ఇస్తారు అని మాట్లాడతారు అంటే నరం లేని నాలుకే ఏమన్నా మాట్లాడతారు అంటే అప్పటి వరకే మాది ఉద్యమం పార్టీ ఇప్పుడంతా ఫక్తు రాజకీయ పార్టీ మాది ఏమైనా సన్నాసం మాట మనం ఒప్పుకున్నాడు కదా ఆయన ఉద్యమ పార్టీ అంటే రాజకీయ పార్టీ అంటే అంటే ఎన్ని తప్పులు మాట్లాడినా ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఎన్ని పిచ్చి లెక్కలు చేసినా ఎన్ని తుగులకు లెక్కలు చేసినా అన్ని క్షమించాల్సి ఉంటుంది ఇప్పుడు రాజకీయ పార్టీలో ఒక 10% ఎగ్జామ్టెడ్ వదిలొచ్చు కానీ 90% వదిలేయలేం కదా కరీ మీరు అన్నట్టు ఇప్పుడు 2014లో అంటే సరే అట్లా నమ్మిండ్రు 2018లో మళ్ళీ ఎట్లా ఎన్నుకున్నారు అదే ఇప్పుడు ఏమైంది అసలు ప్రశ్న అసలు అది వచ్చే క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పప్పులో కాలేసింది మళ్ళీ రెండు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతంలో అందరు సెటిలర్ సోర్స్ ఉంటాయి అప్పటికే 15 సీట్లు టీడీపీకి వచ్చినాయి అయితే టీడీపీకి బలం ఉంది కింద నుంచి ఉంది టీడీపీకి బలం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ టీడీపీ అండ్ ఈ కోదండరాం వీళ్ళందరూ కలిస్తే ఈ ఈ క్యాలిక్యులేషన్ పేపర్ మీద కూర్చొని క్యాలిక్యులేటర్ పెట్టుకొని కొట్టుకుని ఈ ఓట్లు ఆ ఓట్లు అంత టోటల్ ఇలా ఒక్కరేం లేదు అందరూ ఇన్వాల్వ్ అయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అయింది కాకుండా ఏంటంటే కేసీఆర్ తెలియపోయాడు కాబట్టి ఇదంతా పక్కకు పెట్టేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసింది చంద్రబాబు నాయుడు వెలగొట్టిన తర్వాత మళ్ళీ ఆయనతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రేపు మళ్ళీ ఆయన ఆధిపత్యమే నడుస్తుంది ఇక్కడ ఆయన ఏం చెప్తా దినాలనే తీసుకొచ్చారు కానీ జనాలు నమ్మేసింది మళ్ళీ యాక్చువల్ టీడీపీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ అనైతిక పొత్తు అని అన్నారు డైరెక్ట్గా ప్రజలు అందుకే తిరస్కరించారు అంతే అంతే నేను ఏమంటున్నా అది ప్రజలకు కనెక్ట్ అయింది ఒక నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఆయన చెప్పే పద్ధతి ఏముండే ఫస్ట్ ఓడిస్తారంట వంతునైతే నిరుద్యోగ భృతి అయ్యేది కాదు పోయేది కాదు వీళ్ళు 3000 అంటే 3016 ఇవి చేసిండు పెన్షన్ చేసిండు అన్ని చేసిండు అన్ని యాడ్ చేసిండు యాడ్ చేసిందే కాకుండా నేను ఇప్పుడు చేస్తున్నా ఇన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయినాయి నన్ను ఈసారి తీసుకురాకపోతే ప్రాజెక్ట్స్ అన్నీ ఆగిపోతాయి నేను ఇచ్చిన ఏదైతే మీకు వాగ్దానాలు అన్నీ ఆగిపోతాయి డబుల్ బెడ్రూమ్లు ఆగిపోతాయి అంటే ప్రజలను ఒకవైపు నమ్మించి భయపెట్టిండు మోసం చేసిండు కానీ ఇందులో కాంగ్రెస్ కూడా తప్పు చేసింది అంటే ఉద్యమకారులైన అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకు కూడా టికెట్ చివరి నిమిషంలో అనౌన్స్ చేసింది అలాంటి వాళ్ళకే టికెట్లు టైంకి రాకపోతే ఇంకా గ్రౌండ్లో వెళ్ళి ఎప్పుడు ఫైట్ చేస్తారు ఎప్పుడు చేస్తారు కాంగ్రెస్ పార్టీ తప్పిదం చేయలేదు మరి ఆ తప్పిదాలు ఇప్పుడు 23లో జరగవన్న గ్యారంటీ ఏంటి ప్రజలకు ఎట్లా విశ్వాసం వస్తుంది మొన్న రాహుల్ గాంధీ గారు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా వీళ్ళు డిసిషన్ తీసుకోరు పాత కాంగ్రెస్ కాకుండా పబ్లిక్ కాంగ్రెస్ పాత కాంగ్రెస్ పబ్లిక్ ఇప్పుడు పాత కాంగ్రెస్ కాదు పబ్లిక్ కాంగ్రెస్ పబ్లిక్ ఏం కోరుకుంటుండ్రో దానికి అనుగుణంగా పోయే కాంగ్రెస్ ఇప్పుడు సోనియా గాంధీ గారి డిసిషన్ నడవది రాహుల్ గాంధీ గారి డిసిషన్ నడవది ఏ నాయకుని డిసిషన్ నడవది ప్రజలు ఏం కోరుకుంటుండ్రో ఆ డిసిషన్ పార్టీ తీసుకునే డిసిషన్ అది ఇది ఢిల్లీలో తీసుకున్నటువంటి డిసిషన్ క్లియర్ కట్గా రాహుల్ గాంధీ గారు మొన్న వచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ కావచ్చు సిడబ్ల్యూసీ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు మనము ఎంత 70 ఏళ్ళ నాయకుడు ఉండని అప్పటికి 5 సార్లు గెలిచి ఉండని కేంద్ర మంత్రిగా చేసి ఉండని రాష్ట్ర మంత్రిగా చేసి ఉండని ఈరోజు ప్రజలతో ఎవరైతే మమేకమై ఉంటారో వాళ్ళకన్నీ కూడా ప్రజలకి వెళ్ళేటువంటి పోస్టులు ఇస్తారు అంటే ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ పార్టీకి పనిచేసేటువంటి సీనియర్ నాయకులు వాళ్ళ అనుభవాలను వాడుకునేటువంటి వాళ్ళకి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు అదే స్థాయిలో వాళ్ళకి మర్యాద చేస్తూ వాళ్ళకు రాజ్యసభ మెంబర్లు ఎమ్మెల్సీలో లేకపోతే ఇక్కడ స్టేట్లో ఉండే చైర్మన్లు అంటే పార్టీ క్లియర్ కట్ డైరెక్షన్ లేదంటే టికెట్లు పంచుకుందాము వీళ్ళకి ఇవ్వాలి అనేది ఏం లేదు అది ఎవరైనా కానీ జనరల్ సీట్లో ఒక ఎస్సీ క్యాండిడేట్కు బాగుందనుకో ఒక ఎస్టీ క్యాండిడేట్కి బాగుందనుకో పబ్లిక్లో సర్వేలలో వచ్చేటువంటి దీని మీదకని ఎవరికి బాగుంటే వాళ్ళకి టికెట్ కేటాయిస్తారు అంతే అంతే అంతేగాని డబ్బులు డబ్బులు కానీ ఇవి కానీ లేదు క్యాస్ట్ ఈక్వేషన్ కానీ కుటుంబం కానీ మా కుటుంబం ఎన్ని రోజుల నుంచి ఉంది నా కొడుకుకి సబ్జెక్ట్ లేదు ఎవరికి బాగుంటే వాళ్ళకి కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి మీదనే అనుమానం ఇక్కడ ఎందుకంటే తనకు ఉన్న పాత మచ్చలు ఎలాంటివి అంటే ఒకటి ఓటుకు నోటు కేసు అయి ఉండొచ్చు లేదంటే తన పైన వస్తున్న అలిగేషన్స్ కావచ్చు ఇట్లాంటి అన్నీ ఉన్నప్పుడు పిసిసి అధ్యక్ష పదవే డబ్బులు పెట్టుకొనుకున్నాడని స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు సో అలాంటప్పుడు ఎట్లా నమ్మొచ్చు ప్రజలు కానీ లేకపోతే మీ ఉన్న క్యాడర్ కానీ నేను ఒకటి చెప్పాలండి ఇప్పుడు
మనుషులను మన ఒక కుటుంబంలోనే నలుగురం ఉంటే నలుగురం నాలుగు రకాలుగా మాట్లాడతాం. కాంగ్రెస్ అనేది ఒక ఫ్రీడమ్ ఉన్న పార్టీ, జరిగిపోయింది అవన్నీ మాట్లాడి ఇప్పుడు మాట్లాడరు ఓరిగా. ఆ సబ్జెక్ట్ అయిపోయింది నేను చెప్పినా చూడు. ఇప్పుడు ఏదైతే సిడబ్ల్యూసీలో ఏఐసీసీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల తర్వాత అందరు ఎట్లయినా మీరు చూస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కానీ చిన్న చిన్న జరిగింది వచ్చి కానీ పెద్ద ఇక్కడ జరగలే అప్పటి నుంచి. ఒక జగ్గారెడ్డి ఇంకో పక్క మధుయాష్కి అప్పుడు ఇప్పుడు తర్వాత జరగలే. ఓకే అయినా కూడా అది అయినాక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా జరిగింది. అయిన తర్వాత చిన్నదే మధుయాష్కి గారు అదే రెడ్డి మాట్లాడినప్పుడు రెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఆయన బహిరంగంగా లేక వదిలేదు. అదే చిన్న ఒక 10% జరిగింది కానీ 90% అది ఎంత డామేజ్ తీసుకొచ్చింది తెలుసా. అదే దాని మీద కూడా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టు ప్రచార కమిటీ చైర్మన్ అట్లా మాట్లాడొచ్చా. అదే ఇప్పుడు ఆల్రెడీ దాని మీద డిస్కషన్ అయింది పార్టీలో కూడా మళ్ళీ మాట్లాడదు. ఎందుకంటే 100% పోయింది అన్న 90% పోయింది. ఇప్పుడు మన మాణికం ఠాగూర్ కూడా అన్నారు 90% అందరు సెట్ అయ్యారు ఇంకొక 10% మిగిలింది. 10% కూడా సెట్ చేస్తాను కాంగ్రెస్ ఇట్లున్న కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నేను దాదాపు 28-29 కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేసిన ఇట్లా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేను చూడలే. ఇప్పుడు కనిపించే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంతకంటే ఇబ్బందులు ఉండే. అంతకుముందు కూడా గవర్నమెంట్ వచ్చింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లకు వచ్చింది చాలాసార్లు. తెలుగుదేశం పార్టీని ఎంట్రా రావడం ఒకటి కూడా దానికి చాలా ఈక్వేషన్స్ బీసీ పిసిసి అధ్యక్షుడు ఉండే చాలా. ఇప్పుడు కూడా ఏంటంటే ఇంత మటుకు కూడా లేదు ఇంకా ఇవాళ చాలా బాగుంది. అప్పటికంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా బాగున్నట్టే లేక గ్రూప్ రాజకీయాలు. ఓకే ఇంటర్నల్ గా ఏమైనా ఉంటే ఉంటాయి కానీ కాంగ్రెస్ లో నాకు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు నాయన మీరు చాలా బెటర్ అనుకుని అయిపోతుంది అన్నీ కానీ ప్రభుత్వంలో టీఆర్ఎస్ లో కూడా ఉన్నాయి. కాకపోతే బయటపడేది కాంగ్రెస్ పార్టీల తక్కువ అంటే లోపల ఉంటుంది కానీ బయటపడరు. బీజేపీలో కూడా కాంగ్రెస్ల కంటే 100% ఎక్కువ ఉందంట. నాకు ఆ బీజేపీలో మాట్లాడతారు మీ కాంగ్రెస్ లో న్యాయమైన ఆయన మా దాంట్లో చెప్పు కూడా సిగ్గుపోతుంది. బండి సంజయ్ ఒకటి లక్ష్మణ్ ఒకటి చాలా ఉన్నాయి వర్గాలు ఉన్నాయి. ఇందాక అంటే హరివర్ధన్ గారు మీరు ఇంత సీనియర్ మోస్ట్ లీడరు అంటే మీకు తెలియని విషయం కాదు ఇది. మీరు ఇచ్చిన ఉదాహరణ ఒక కుటుంబంలోనే 4 రకాలు ఉంటారన్నారు కదా. ఒక కుటుంబం నుంచి 4 మాటలు మాట్లాడితే ఆ కుటుంబం విలువ తగ్గిపోతుంది. అక్కడ అంత స్ట్రెంగ్త్ ఉండదు. 4 ఒకే మాట మీద ఉండి బయటకు వస్తే సొసైటీలో అలా చూస్తే భయపడతారు. అలాంటి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అది కాంగ్రెస్లో వస్తే వర్తిస్తుంది కదా పార్టీ. నీకు ఒకటి చెప్పాలి ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ప్రపంచంలో ఇంకో దేశం పోతాం. ఆ దేశం పోయినప్పుడు మనం భారతదేశం కోసం మాట్లాడతాం. ఏ మీ దగ్గర అంటే ఇండియా అంటాం. మనది తెలంగాణ లేకపోతే ఆంధ్ర లేకపోతే నా ఊరని చెప్పుకోము. వీఆర్ ఇండియా అని చెప్తాం. అడిగిపోతే దేశంకి వచ్చే వరకు రాష్ట్రం కోసం చెప్పుకుంటాం. రాష్ట్రంకి వస్తే జిల్లా కోసం చెప్పుకుంటాం. జిల్లాకు వస్తే మండలం కోసం చెప్పుకుంటాం. మండలంలో వచ్చినప్పుడు ఊరు కోసం చెప్పుకుంటాం. ఇది వ్యవస్థ. ఇప్పుడు ఇంతమంది పగున్నా మనం పోయినప్పుడు భారతదేశం కోసమే చెప్పుకుంటాం. ఇవాళ ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అంతా విస్తరించి ఎన్నో రకాలుగా కులాలకు మతాలకు వ్యవస్థకు అన్నిటికీ అన్నీ చూసినటువంటి కాంగ్రెస్ పార్టీలో రకరకాల ఒడిదుడుకులు ఎదుర్కొంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్న నుంచి మళ్ళీ అయ్యి వచ్చింది. జనతా ప్రభుత్వాన్ని చూసింది, బీజేపీ ప్రభుత్వాన్ని చూసింది, వాజ్పేయి ప్రభుత్వాన్ని ఇంత అన్నీ చూసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్న అప్ అండ్ డౌన్స్ ఇలా కొత్తగా ఏం కాదు, ఉన్నాయని కాకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా పకడ్బందీ జరుగుతుంది. కాకుంటే ఏంటంటే అప్పటికి ఇప్పటికున్న డిఫరెన్స్ ఏంటంటే ఇవాళ ఉన్న మీడియా, ఇది సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అప్పుడు కూడా ఉన్నాయి గ్రూపులు ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, పత్రికలు ఒక పార్టీకి అనుబంధంగా ఉండే, కాకుంటే కొంత న్యాయం ధర్మం ఉంటుండే. ఇప్పుడు ఒక పేపర్ అంటే ఏమైపోయింది, దట్ ఈస్ ద పాంప్లెట్. ఒక టీవీ అంటే ఏమైంది, నా కెమెరాది, అంటే ఒక పార్టీ కెమెరాది. పోలరైజేషన్ జరిగింది. ఇప్పుడు ఏమైంది, నేను నిన్ననే జర్నలిస్టులతో నేను మాట్లాడితే సీనియర్ జర్నలిస్టులు వాళ్ళంతా కుప్పకూలిపోయినారు. వాళ్ళు ఏమంటారంటే మా ఎక్స్ప్రెషన్స్ చెప్పుకోలేని పరిస్థితుల్లో మా చైర్మన్ గారు మా ఎండి గారు ఆ టీవీకి సంబంధించిన వాళ్ళు లేక పత్రికకు సంబంధించిన వాళ్ళు ఆయన ఏది చెప్తేనే గది రాయలేను, అంటే జరుగుతున్నది నేను రాయలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఒక జర్నలిస్ట్ చెప్తున్నాడు. ఇవాళ వాళ్ళు డెమోక్రసీ కోసము జర్నలిస్టులు, జర్నలిజం అంటేనే డెమోక్రసీ, జర్నలిస్టులు డెమోక్రసీని కోరుకుంటున్నారు అంటే ఏ వ్యవస్థ ఏడికి ఉపలుగులినట్టు. ఇవాళ పరిస్థితి ఒక తప్పును సేమ్ ఒక వ్యక్తి నార్మల్ వ్యక్తి టీవీ చూస్తుంటాడు ఒక ఛానల్లో వాడు దొంగని వస్తుంది ఒక ఛానల్లో, సేమ్ ఇంకో ఛానల్కి వచ్చే వరకల్లా వాడు దొరా అంటారు. సేమ్ చూస్తున్నాడు అది దొరా అనుకోవాలన్నా నువ్వు దొంగ అనుకోవాలా, అంటే చూస్తున్నాడు చూస్తున్నాడు కానీ మనం ఇచ్చే మెసేజ్ ఏమి ఇస్తున్నాం అక్కడ నుంచి, అంటే ఎగ్జాక్ట్ మెసేజ్ చూపించిందో చూపించింది. ఇప్పుడు నేనున్నా నన్ను ఒక టీవీ పట్టుకొని ఏదైనా కరెక్ట్గా నేను నచ్చలేదో వాళ్ళకి ఏదైనా కుదరలేదో ఏమైనా సంబంధం కుదరలేదు ఏది ఉండేది ఒక టీవీ తీసుకొచ్చి పసాలైన దొంగ 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 అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతిసారి రేవంత్ రెడ్డి గారిని
ఓటుకు నోటు దొంగ అంటుంది. మీరు క్లియర్గా చెప్పండి, రాజకీయాలల్ల ఇయాలున్న కేసీఆర్ డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తున్నాడు, అది ఓటుకు నోటు కాదా? నువ్వు టికెట్ సీటుకు నోటు కాదా? అది ఇది ఓటుకు నోటు అంటున్నావు, అది సీటుకు నోటే కదా. నువ్వు ఏం ఏమి పెద్ద కార్యక్రమాలు చేసిందని మల్లారెడ్డి గారికి టికెట్ ఇచ్చినావు. రాజ్యసభ సీట్లు, రాజ్యసభ అంటేనే ఉత్తములకు ఇవ్వాల్సినటువంటి సీట్లు నువ్వు ఎవరికి ఇచ్చినావు? గ్రాండెడ్ మాఫియాకి, మెడికల్ మాఫియాకి, నీ పత్రికల్లో పనిచేసే వాళ్ళకి. సో ఓటుకు నోటు కాంగ్రెస్ సమర్థిస్తుంది అయితే? నేను సమర్థించానంటే ఇప్పుడు కూడా ఓటుకు నోటు కాదు, ఒక ఓటుకు మామూలునికి నోటు ఇవ్వడమో లిక్కర్ దాపేయడం కూడా సొసైటీ వారు యాక్సెప్ట్ చేయరు. కానీ అడ్డంగా దొరికింది కదా. నేను అదే చెప్పేది, ఇవేమో ఇంటర్నల్గా జరుగుతున్నటువంటిది జరిగింది. అప్పుడు వాళ్ళు వేసినటువంటి స్కెచ్ ఇవ్వలే, దీనికి అంత కారణమవరు ఎర్రబెల్లి దయాకర్రావు గారు. ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఈ ఓటుకు నోటు జరిగే ముందే ఆయన కేసీఆర్తో కలిసి వస్తున్నాగా టీవీలలో ఆ న్యూస్లలో కేసీఆర్ని కలిసి వచ్చినా చూస్తే ఎవరు నమ్మలేదాన్ని. ఇదంతా స్కెచ్ అంతా వేసి రేవంత్ రెడ్డి గారిని ఇచ్చిరా. అచ్చా రేవంత్ రెడ్డి గారి మీద అది ప్లాన్ జరిగింది అంటే ఇది ప్రభుత్వము ఎర్రబెల్లి దయాకర్రావు. ఎర్రబెల్లి దయాకర్రావు ముందే మంత్రి మాట్లాడుకోండి, అంతా ఇదంతా ప్యాకేజ్. ఇదంతా కూడా మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఫిర్యాదు చేసుకుంటారు. ఆయన నిర్గీయడానికి జరిగినటువంటిది. ఇవాళ మనం ఎలక్షన్ల కోసం వస్తుంటే డబ్బులు వస్తుంటే ఎన్ని టీవీలలో చూసి పట్టుకొని డిస్క్వాలిఫై చేస్తున్నావు, మరి చేస్తలేం కదా. అంటే తప్పులు జరుగుతున్నాయని కరెక్ట్ అన్నాను నేను, అది కరెక్ట్ కాదు. కానీ వ్యవస్థలో అదొక భాగంగా పార్టీలు, రాజకీయ పార్టీలు చేసినాయి. అది ఎవరు చేసినా తప్పే, రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పే, నేను చేసిన తప్పే, ఇంకోరు చేసిన తప్పే. కానీ దీన్ని బలి చేయడం అని రేవంత్ రెడ్డి గారికి వచ్చేదేం లేదు, అది ఆయన సీటు కాదు. వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి దీనికి అంతా ఎర్రబెల్లి దయాకర్రావు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఎర్రబెల్లి దయాకర్రావు గారు, కేసీఆర్తో కుమ్ముకై రేవంత్ రెడ్డి గారిని నిలిపేయడం జరిగింది. ఓకే, ఇందాక మీరు అన్నట్టు మీడియా కూడా ఇట్లా అయిపోయింది అన్నప్పుడు మీడియాని రాజకీయాలు ఇలా తయారు చేసినాయా, లేదంటే మొదటి నుంచి మీడియా ఇట్లానే ఉందా? ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి పార్టీ ఒక మీడియా పెట్టుకుంది, అది పార్టీ మీడియా అయిపోయింది. ఒక నెంబర్ వన్. రెండోది పెట్టని పార్టీ కూడా ఆ మీడియాను ఓన్ చేసుకుంది. ఇప్పుడు వాళ్ళకి కల్పించడము, నీకు రేపు నాకు అవుట్రేట్ సపోర్ట్ చేయి, నీకు రాజ్యసభ ఇస్తాను, లేకపోతే ఫైనాన్షియల్గా ఇది చేసుకోవడము, అంటే రకరకాలు అందరు ఉండరు నన్నను. కాబట్టి మెజార్టీ ఆఫ్ ఇవన్నీ కూడా అయిపోయినాయి ఇవన్నీ వాళ్ళు ఓన్గా. ఇంకోటి ఎప్పుడైతే పేడ్ ఆర్టికల్ వచ్చిందో, పేడ్ ఆర్టికల్ అంటే ఏంటంటే డబ్బులు ఇచ్చి నువ్వు రాసింది వాడు పేపర్లు ఇస్తాడు, దాన్ని ప్రజలు చదవాలి. ఎంత తప్పదు చెప్పండి, పెయిడ్ ఆర్టికల్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెయిడ్ ఆర్టికల్? వీటిని ఎంకరేజ్ చేసింది ఎవరు అని అడుగుతున్నాను నేను. అదే వ్యవస్థ అట్లా చేసేసిరు. ఒకరు వ్యవస్థలో ఒక వ్యక్తి ఉన్నారు కదా, ఇది వ్యక్తులందరూ కూడి దీన్ని వాళ్ళ గ్రూప్పిట్లో పెట్టుకోవడానికి, ప్రజలను పిచ్చోళ్ళం చేయడానికి. ఒక వ్యవస్థలో పేపర్ జర్నలిజం అంటే ఏంది? ఇవాళ రెండండి, ప్రభుత్వం ఏదైనా ఉండదండి, కానీ తప్పును జరిగేదాన్ని ప్రజలకు చూపించి రాష్ట్ర ప్రభుత్వాలను కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలను కావచ్చు, నాయకులను బయపెట్టించేది జర్నలిజం. అంటే నీ తప్పు చేసిన తప్పుని ప్రజలు నేను తిరగబడతాను అనేది చూపించేది పత్రిక. రెండవది జ్యుడిషియరీ. జ్యుడిషియరీ కూడా ఏంది, ప్రతి ఒక్కరికి ఈ రాజకీయాలు దీనికి సంబంధం లేకుండా చేయాలి. జ్యుడిషియరీని కూడా ఇవాళ మేనేజ్మెంట్ చేస్తారు, అంతా తప్పు చెప్పండి. దీంట్లో ఎట్లా అయిపోయిందంటే సార్, మీడియా మీద దుమ్మెత్తిపోవడం ఎట్లా స్టార్ట్ అయ్యిందంటే, ఇవాళ నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తానేమో, ఇది మన పేపరు, మన వార్త, మన ఛానల్ అని వాళ్ళని మీరు ఓన్ చేసుకుంటారు, లేదు మనకు వ్యతిరేకంగా మాట్లాడితే తప్పు, అట్లా స్టార్ట్ అయింది, అక్కడ నుంచి మొదలైంది. నేను ఒకటి చెప్పాలా, ఎప్పుడు కూడా తప్పును తప్పు చూపించి కరెక్ట్ను కరెక్ట్ అంటే ఎవడు అన్నాడు అట్లా. ఎప్పుడైతే మేనేజ్మెంట్ స్టార్ట్ అయిందో ఎప్పుడైతే అవసరాలు స్టార్ట్ అయినాయో, అవసరాలకు తగ్గట్టు ఎవరైతే వాళ్ళు పెయిడ్ ఆర్టికల్స్ ఎందుకు వచ్చినాయో, ఎప్పటి నుంచి పెయిడ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్గా, పెయిడ్ ఆర్టికల్స్ ఎప్పుడైతే వచ్చినాయో, నువ్వు మంచి దొంగని వంతన ఆర్టికల్ రాసిరంటే ఆడు పెద్ద గొప్పగా రాసుకునేదాన్ని పేపర్లో ప్రచురించి నువ్వు ప్రజలకు పంపిస్తున్నావు. అది ప్రజలు ఏది నమ్మాలే, ప్రజలు ఏది నమ్మాలి చెప్. ఇప్పుడు ఆయన పేరు వాడు ఉండే కదా మాఫియా డాన్, మన దొరికి చంపేసారు కదా, పేరు టక్కున గుర్తొస్తలేదు, భువనగిరి రోడ్డు నయీం. ఇప్పుడు నయీముతో ఇంటర్వ్యూ చేస్తే కూడా మీరు ఇట్లనే నవీన్తో ఇంటర్వ్యూ చేస్తే నయీము చెప్పినవి, నయీము నేను బద్మాషిని, నేను ఇంతమందిని చంపినా అని చెప్పాడు నయీం. నయీం ఏం చెప్తాడు, నేను దుర్మార్గులను దృష్టిలోనే చంపినా, నేను ప్రజలకు న్యాయం చేసిన, ఏ పేదం దగ్గర నేను గుంజుకున్నాను, నయీం మాట్లాడతాడు. అంటే ఒక నయీం అసంటోడు కూడా నేను రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడ్డా అనే పద్ధతిలో చెప్పుకున్నాను. అవునా, ఎవడైనా అంతే కదా. అయితే మనం ఆ మెసేజ్ ఏం చేస్తున్నాం, దాన్ని
ప్రజలకు పంపిస్తున్నాం. ఇప్పుడు మీడియా సంస్థ అధినేతలను కలిపేయడం అంటే రాహుల్ గాంధీ గారు మొన్న వచ్చినప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కల్పించాడు. దేనికోసం కల్పించాడు? ఆయన కలుస్తాను పర్టికులర్ గా కలిసిండు, ఆయన రెస్పెక్ట్ కోసం కలిసిండే. కలుస్తున్నప్పుడు కలిపేయడం, ఇంకా వేరే ఎవరైనా కలుస్తానా మిమ్మల్ని కూడా కల్పిస్తుంది. అంటే టీవీలో మీడియా అధినేత లేడు అక్కడ, అంటే వాళ్ళు అడగాలి, వాళ్ళు అడగాలి, అడిగింది పర్టికులర్ స్పెసిఫిక్ గా ఒక ఇద్దరు కల్పించాడు కదా, దీని వెనకాల ఎట్లా ఉంటది? ఏమి లేదు. ఒకటినండి, కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు దాకా అనుకుంటే ప్రెస్ పెట్టలేరా, మీడియా పెట్టలేరా కాంగ్రెస్ పార్టీ? ఎందుకు డైరెక్ట్ గా సపోర్ట్ చేసేవి చాలా ఉన్నాయి. అట్లా వేరే, ఇప్పుడు డైరెక్ట్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా పెట్టినాయి కదా, బీజేపీకి ఉంది, వీళ్ళకు ఉంది, చేసేవాళ్ళు. ఇప్పుడు సపోర్ట్ చేయడం వేరే, డైరెక్ట్ నువ్వే పెట్టుకొని రాసుకోవడం వేరే. ఇప్పుడు మనం టీ న్యూస్ చూస్తాం, టీ న్యూస్ లో వేరే న్యూస్ ఏమి ఉండదు, ఎవరు చూడరు కూడా. ఒకే రంగు పులుముకున్న ఏ ఛానల్ని ఏ పేపర్ని ఎవరు చూడరు, చూడరు. అది ఒక కరపత్రిక లాగా ఉంటుంది. టీవీ నైన్ ఇంతకుముందు చాలా మంచి పొజిషన్ లో ఉండేది, ఇవాళ టీవీ నైన్ పరిస్థితి ఏమైంది, ఎవరి చేతకి వెళ్ళిపోయింది టీవీ నైన్? ఓకే, అయితే రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా చేసిన ఒక వాక్య వల్ల రెడ్లు కాంగ్రెస్ కు అవసరం తప్ప వేరే వర్గాలు అవసరం లేదనా, దాని అర్థం అది? అది ఒకటి అండి, చెప్పేది ఫస్ట్ చెప్పింది కట్ చేసి మనం వేరే మాట్లాడు. ఆయన ఏం చెప్పిందంటే చరిత్ర చెప్పిండు, చెప్పిండు హిస్టరీ చెప్పిండు, జరిగిన హిస్టరీ చెప్పిండు. నేను కూడా చెప్పాడు, ఇప్పుడు నేను కూడా చెప్తా. నేనేం చెప్తా అంటే మా ఊరుంది, మా ఊర్లో మనం నిర్మాణం చేసుకున్నటువంటి నిర్మాణం, ఒక కుమ్మరైన కుండలు చేయాలి, గౌన్లు అయినా కళ్ళు గీయాలి, కుమ్మటైనా కిరాణా షాప్ పెట్టుకోవాలి, బాపనైనా మంత్రాలు చదవాలి, మంగళైనా గడ్డం చేసుకోవాలి. అంటే కుల వృత్తులందరి నుండి రైతు అనేవాడిని పంట పండిస్తాడు. అప్పుడు ఏమున్నా కూడా డబ్బులు లేవు, మార్పిడి, వస్తు మార్పిడి అంటే ఓడ్లు ఇవ్వడము, ఆయనతో చేయించుకోవడము, కూరగాయలు ఇవ్వడము, ఇది చేసుకోవడము, కమర్షియల్గా లేకుండా. అంటే ఒక రైతు భూమి దున్ని పండించి ఇన్ని చేసి వాళ్ళు ఉన్న రైతు 10 మందికి ఇచ్చి 10 మందితో చేయించుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుండే. రాజకీయంగా పరంగా కూడా ఇంత అంటే ఒక రైతు అంటే ఒక పెద్ద మనిషి వచ్చినా, ఒక ఎమ్మెల్యే వచ్చినా, ఇంకొకరు వచ్చినా కూడా వాళ్ళు ఎవరు వచ్చి కూర్చుంటారు. అంటే ఒక కావిడో కూర్చోవడానికో మంచి చెడు ఉంటుంది, అక్కడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ప్రజలందరినీ కూడా పిలిచి ఒక సిస్టమ్ డెవలప్ చేసుకుంటుండే వాళ్ళు, ఏం చేయాలన్నా కూడా. అంటే రాజకీయ పరంగా అయినా దీనిపరంగా అయినా ఎవరిని చేద్దాం, వీళ్ళని చేద్దామా వాళ్ళని చేద్దాం అందరూ అనుకుంటే ఒక డిసిషన్ మీద పోతుండే. అయితే రెడ్డి అనేవాడు అందరినీ కడుపులో దాచుకుంటాడు, కులాలను మతాలను అందరినీ కడుపులో దాచుకుంటాడు. ఆ ఓపిక శక్తి ఉంటుంది, ఎందుకుంటుంది అంటే ఈజ్ అ రైతు, ఆయన రైతు, పంట పండించేవాడు, వ్యవసాయం దాని పేరే చెప్పారు, వ్యవసాయం అంటే సాయం చేసేవాడు రైతు అని. ఇది చరిత్రలో కూడా రెడ్డి రాజు నుంచి ఇప్పటిదాకా ఉంది కాబట్టి ఆ సిస్టమ్ చెప్పుకుంటూ చెప్పాడు. ఇప్పుడు సంఘంకి నేను మీటింగ్ పోయినా, మీటింగ్ పోయినా నేను కూడా మాట్లాడినా. మనము ఇప్పుడు మల్లారెడ్డి మాట్లాడిన తప్పని ఎందుకు కొట్టారు మల్లారెడ్డిని? నేను పోయి సబ్జెక్టు వేరే మాట్లాడినా అనుకో, ఆడ సబ్జెక్టు వాళ్ళకి ఏం డిమాండ్ ఉంది, మాకు కార్పొరేషన్ కావాలని వాళ్ళు అడిగారు. కార్పొరేషన్ సంబంధించి వాళ్ళకి ఇంకో డిమాండ్ పెట్టింది నాకు ఏమని, ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనేది మా డిమాండు అన్నారు వాళ్ళు. నేను మాట్లాడుతున్నప్పుడు అది చెప్పిన, నేను మా ఆల్రెడీ రైతు డిక్లరేషన్ ఏదైతే మాకు వరంగల్లో జరిగిందో ఉపాధి హామీ పథకం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి, ఇంకోటి 100 రోజుల దాన్ని మనం ఇంకా పెంచాలి, ఇంత అని చెప్పలే పెంచాలి, ఎంతో కొంత పెంచాలి అనేది మేము డిక్లరేషన్లో తీసుకున్నాం. మేము అది ఆ వర్డ్ నేను చెప్పిన వాళ్ళకి, వాళ్ళ డిమాండ్కి అనుగుణంగా నేను చెప్పడం జరిగింది. అంటే ఆ జరుగుతున్న మీటింగ్కు చేసేదానికి. ఇక నేను ఆ మీటింగ్కి వెళ్ళి ఇందిరాగాంధీ ఇల్లు వంచింది, జనరల్ మీటింగ్లో మాట్లాడినట్టు ఇందిరాగాంధీ అది చేసింది, అప్పుడు మనం ఈ ప్రాజెక్టులు కట్టినాం, ఆ ప్రాజెక్టులు కట్టినాం అని మాట్లాడితే ప్రజలు ఇన్న స్టేజ్ ఉండరు కదా వాళ్ళు. అంటే అదంతా చరిత్ర. ఆయన చెప్పింది ఇప్పుడు నడుస్తున్న విషయం కదా చెప్పింది. ఎవరు చెప్పింది? మల్లారెడ్డి గారు చెప్పింది, అప్పుడు ఇస్తున్న విషయం చెప్పాడు. తప్పంటున్నా అదే, ఆయన చెప్పాల్సింది ఏం దాడికి వచ్చి, అంటే ఓన్లీ కార్పొరేషన్ అంతే నేను చెప్తానండి. ఆయన చెప్పాల్సింది ఏముండే అంటే, నాయన మేము అందరూ ఆల్రెడీ కోపంతో ఉన్నారు, ఎందుకంటే 3.5 సంవత్సరాలు అవుతుంది, 3 పార్టీలు కూడా మాటిచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ 2 మాటిచ్చినాయి, మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చింది మీరు, 3.5 సంవత్సరాలు గడిచింది, ఇప్పటిదాకా మీరు స్పందించట్లేదు, మరి ఇస్తారా ఇయ్యరా అనేది ఆవేశంతో వచ్చినారు. ప్రభుత్వం మీద ఆవేశంతో వచ్చినటువంటి జనమే వాళ్ళందరూ కూడా. ఈయన చేయాల్సింది ఏముండే, జరిగిపోయింది జరిగిపోయింది, నేను కేసీఆర్ గారితో మాట్లాడతాను, మీకు ప్రతినిధిగా ఉంటాను నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి, మీకు 10 మందిని తీసుకుపోయి నేను మాటిప్పిస్తాను అని చెప్తే అందరు కడతాలతో అనుకుంటుండే కదా అందరి. ఆయన మాట్లాడింది నేను పెన్షన్ ఇస్తున్నా, షాది ముబారక్ ఇప్పిస్తున్నా, జనరల్ వేదికల మీద, పార్టీ వేదికల మీద, వీటి మీద మాట్లాడినట్టు మాట్లాడితే
వాళ్ళకేందో చెప్పకుండా గివన్ అవసరం ఏముంది వాళ్ళకి అంటే మీకు రైతు బంధు వస్తలేదా ఇప్పటిదాకా ఏ పార్టీలు చేయలేదు అరే చేయలేదురా భయ నువ్వు చేస్తా అని చెప్పినావా నువ్వేం చేస్తలేవు మరి 3.5 సంవత్సరాలు అవుతుంది కదా ఇప్పుడు ఆయన చెప్పాలనుకున్నదే అది గత పార్టీలు దశాబ్దాల కాలం పాటు పరిపాలించిన మరి వాళ్ళు ఎందుకు పెట్టలేదు అని అది ఎప్పుడు చెప్పారు అది ఇవన్నీ చెప్పుకున్న తర్వాత నువ్వు 2 మాటల్ని ప్లస్ చేసుకో నో ప్రాబ్లం కానీ ఇవన్నీ వదిలేసి టోటల్ గా కంప్లీట్ పార్టీకి సంబంధించినటువంటి వీటిని మాట్లాడుతుంటే వాళ్ళందరూ రెచ్చిపోయారు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మాట అన్నాడు మీరేమన్నా రాసిస్తారా ఆయనకి ఏం మాట్లాడాలో రైతు ఇది డిక్లేర్ ఇదేమి ఇచ్చేస్తా కార్పొరేషన్ అని చెప్పి దిగిపోవాలని అడిగాడు అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడడానికి పద్ధతి ఉంటుంది ఇప్పుడు ఆయన కాలేజీ ఆయన తెలుసుగా మల్లారెడ్డి ఇట్లా మాట్లాడతాడు పిల్లల దగ్గరికి పోతే ఏరే మీరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకోర్రా భయ్ పైసలు ఉన్న చూసుకోరు అమ్మాయి ఆమె చూసుకోవాలి వీడంటే ఇంకో ఆమె చూసుకోవాలి ఎవరు మాట్లాడే పద్ధతి యాక్చువల్గా రెడ్డిలే కాదు మాట్లాడతారు చెప్పండి టీఆర్ఎస్ తెలియదు దాన్ని సమర్థించలేదు అక్కడ మాట్లాడిన విషయాన్ని అందరూ కూడా తప్పు పట్టిరు కాకపోతే రెడ్లకు ఎవరూ చేయలేదు ఇప్పటి వరకు మేము చేస్తాం అనుకున్నామని చెప్పడాన్ని కూడా మీరు అట్లా యాక్సెప్ట్ చేయకుండా ఒక మంత్రి గారి పైన ఇలాంటి సంస్కృతి కరెక్టా నేను ఒకటి చెప్పాలా ఎప్పుడు కూడా చెడు సంస్కృతి కరెక్ట్ అని మన స్టేజ్లో వల్ల మనం అనలేము ఆయన జరిగిన దాడి ఎవరు చేసినా కూడా తప్పే అంటాం మనం కాకుండా తప్పు జరిగే ముందు నువ్వేం తప్పు చేసినావు అనేది కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు నువ్వేం తప్పు చేసినావు అనేది కూడా తెలుసుకోవాలి కదా మనము మల్లారెడ్డి గారు మాట్లాడింది చాలా తప్పాడ మేము నిలువరిస్తున్నాం వచ్చి మేము నిలువరిస్తున్నాం నిలువరించిరా దాడికి మీరే ప్రేరేపించిరా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి దాడి చేపించిండు అని చెప్పి బయటకు వచ్చి చెప్తారు ఒకటేనండి నేను పోయి చెప్పినాను నేను ఆయనకు నేను అన్న వద్దు నువ్వు మాట్లాడేది తప్పు అంటే ఏం తప్పు మాట్లాడుతున్నాను నాతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను స్టేజ్ మీద ఆయనతో అప్పుడు రెచ్చిపోయారు జనం మీరు రెచ్చగొట్టిరా రెచ్చిపోయారా రెచ్చిపోయారు నేను ఆయనతో మాట్లాడేది సోమశేఖర్ రెడ్డి సోమశేఖర రెడ్డి ఇంకా రాలే అందాక పాప తమ్ముడు దూరంలో ఉన్నాడు మరి ఆయన ఏమనగా పెట్టారు ఆయన కేసు పెట్టిరా ఆయన పైన ఉంటాడు యూత్ కాబట్టి ఏం కాబట్టి రేవంత్ రెడ్డి గారే పక్కా స్కెచ్ తో జయించాడు ఇది తప్పండి రేవంత్ అది కాదు ఆయన ఏమైనా చేయాలనుకుంటే తువ్వ అక్కంత దూరం పోయిన తర్వాత రాళ్ళు రాళ్ళు అంటున్నా బాటలు ఆ కుర్చీలు ఇస్తే మనిషి జైలుకు పంపిస్తాడు కదా రేవంత్ రెడ్డి గారిని ఆయన మాట్లాడేప్పుడు ఎందుకు ఆమె అయిపోయాడు ఏం ఏం ఏ పద్ధతిలో జైలుకు పంపిస్తాడు ఆయనకు అర్థమైంది పార్టీ వాళ్ళు కూడా అర్థమైంది ఆయన తప్పు మాట్లాడండి అనేది ఎందుకు మాట్లాడతలేదు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ చరిత్ర మట్టుకే చెప్పి వదిలేస్తే బాగుండేది కానీ పద్మనాయకులు అని చెప్పి అది వెలమలని వెలమలకు రెడ్లకు ఇది మొదటి నుంచే పడదు అని పొసగదు అని ఆ విషయం చెప్పి రెడ్డి చేతుల్లో నాయకత్వం ఉంటేనే పార్టీలు బాగుపడతాయి అని చెప్పడం పట్లనే ఆక్షేపణ నీకు చెప్పాలా ఒక ఎగ్జామ్ కాకతీయ రాజులది మనం చదువుతాం బుక్ బుక్ చదవడం తప్ప జరిగిన చరిత్ర చెప్పడం తప్ప చరిత్ర వరకు సరిపోతుంది అక్కడ ఒకటే మాట ఆక్షేపణీయం చరిత్ర ఏం చెప్పిండు పద్మనాయకుల చేతుల్లో ప్రతాపరుద్రుడు పెట్టడం వల్ల కాకతీయులు ఓడిపోయినరు అని చెప్పినాడు కదా అక్కడ వరకు బాగుంది దాని తర్వాత ఏం చెప్పిండంటే రెడ్ల చేతుల్లో ఉంటేనే పార్టీలకు మనుగడ రెడ్ల చేతుల్లోనే ఉంటేనే పరిపాలన సవ్యంగా ఉంటుందని చెప్పడం పట్లనే వ్యతిరేకత వచ్చిందని మధుయాష్కి గారు ఓపెన్గా లెటర్ రిలీజ్ చేసినప్పుడు అందులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను బడుగు బలహీన వర్గాలని దూరం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇది రేవంత్ రెడ్డి గారి తప్పు ఇది ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి ఆయన అని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ అన్నది మేము కూడా మీడియా ముఖంగా మేము కూడా అంటున్నాం మేము మీడియా పాత్రికేయులు మీకు చెప్పాల జరిగిన పరిణామాలు చెప్పిండు అందులో భాగంగా వెల్మాకు రెడ్డికి ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్పింది తప్ప బీసీ ఎస్టీ మైనార్టీల గురించి టాపిక్ మాట్లాడలేదు ఇక్కడ రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదనే కదా అర్థం అట్లా తీసుకురా అది తప్పంటున్నా అదే కదా అర్థం అదే తప్పంటున్నా రెడ్లు మంచోళ్ళు అంటే మిగతా వాళ్ళంతా మంచోళ్ళు ఎట్లా తప్పు అవుతుంది చెప్పింది ఇద్దరి మధ్యన కంపారిజన్ చూపించింది తప్ప ఇప్పుడు దాని ఒక కులం చెప్తాం యాదవులు అంటాం బీసీలే నమ్మక బీసీలు అంటే ఎన్ని 92 కులాలు ఉంటాయి బీసీల అందుకే ఏంటంటే ఆడ మాట్లాడిన సబ్జెక్టు ఇద్దరే ఉన్నాం ఇక్కడ నువ్వు మంచోని ఇప్పుడు ఇది ఆరుగురం కూర్చున్నాం మనం కూర్చున్నప్పుడు మన ఇద్దరి మీద డిస్కషన్ జరుగుతుంది నువ్వు మంచోను అని అరే నేను మంచోని రా భయ్ నువ్వు చెడ్డోను అని నేను చెప్పినా అనుకో నీ చెడ్డోను కావడానికి కారణం ఏందో నేను చెప్పినా అనుకో పక్కకున్నోళ్ళు మమ్మల్ని ఎందుకు చీప్ చూస్తారని మాట్లాడితే దాని సబ్జెక్ట్ ఏం అవసరం ఉంటుంది ఓవరాల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వేరే ఇద్దరి మధ్యన వచ్చినప్పుడు వెల్లమ అండ్ రెడ్డి మధ్యన డిస్కషన్లు ఉన్నప్పుడు చరిత్ర చెప్పిండు ఆయన హిస్టరీ దానికి బీసీలు ఎస్సీలు ఎస్టీలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు సింగిరెడ్డి వాళ్ళు మంచోళ్ళు రబయ్య హరన్న చాలా మంచివాడు అంటే సోమశేఖర మంచోడు కాదన్నట్టు కదా నేను అదే అట్లా తీసుకుంటారు కదా అదే కదా అర్థం అంటున్నా అదే ఆ సబ్జెక్ట్ అంతవరకే పెడితే బాగుంటుంది దాన్ని తీసుకొచ్చి రుద్ది దాన్ని ఇట్లా చేయడం అనేది అది కరెక్ట్ రెడ్లు మాత్రమే సరిపోరు కదా ఇవాళ కేసీఆర్ గారిని రెడ్లు మాత్రమే ఒక విలమలేస్తేనే గెలవలేదు ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గెలవలేదు నేను ఇంకోటి పర్టికులర్ చెప్తాను చూడండి ఇక్కడ బీజేపీ లేవ్వదు అని చెప్పడానికి కారణం నేను చెప్తాను నేను భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి నార్త్ ఇండియాలో ఉన్న సంస్కృతి వేరే దగ్గర ఉన్న సంస్కృతి వేరే పర్టికులర్ తెలంగాణలో ఏంటంటే ముస్లింలు హిందువులు అందరూ కూడా
ముస్లింస్ కంటే ఎక్కువ దులాడడము పీర్లేసుకోవడము దర్గాలకు పోవడం తెలుగులో అందరూ హిందూస్ పోయి ఎక్కువ పండుగలు చేసుకుంటారు ఆ క్రియేట్ చేయడానికి బీజేపీ ఎందుకు లేస్తారు చెప్పండి లేవదు ఎక్కడైతే చిన్న పాకెట్స్ ఉంటాయి కొన్ని ఓల్డ్ సిటీ అనే పాకెట్ అది ఆడ కూడా ఎంఎం కార్డు అవసరం కాబట్టి ఎంఎం తయారు చేసుకుంటుంది ఈ బీజేపీ ఒక చిన్న చిన్న పాకెట్స్ ఇప్పుడు అక్కడ నిజామాబాద్ ఉంది భైంసాల్ ఉంది ఇంకా వేరే రాదు ఆ క్రియేటివిటీ తీసుకొద్దామంటే అది రాదు మన దగ్గర పర్టికులర్గా బీజేపీ లేవది అనడానికి కారణం ఏంటంటే సిటీలో కొంచెం ఉంటుంది మనకు సిటీలో ఎక్కడెక్కడైతే ముస్లింస్ ఎక్కువ ప్రాబల్యం ఉండి ఎక్కువ ఆధిపత్యం చేస్తుంటారో అప్పుడు వాళ్ళన్ని పార్టీలను మర్చిపోయి ఈ ముస్లింస్కి అగనెస్ట్ ఏందనేది తీసుకొచ్చి బీజేపీని అంటగట్టుకొని ఉంటారు బీజేపీ బాగా చేస్తాను కాదు బీజేపీ ఏమో చేస్తాను కాదు అరే ఏమో ముస్లింస్ ఆధిపత్యం ఉన్నది కాబట్టి మనకు బీజేపీ మనకు బాగుంటుంది అనే దాంతో ఈ సిటీ సరౌండింగ్స్లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ చోట కనిపిస్తుంది మిగతా జాగాలలో అన్ని జిల్లాలు తీసుకోండి ఎక్కడ తీసుకోండి మీరు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు కానీ టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం 2023కు బీజేపీనే అని కొంత మూడ్ కనిపిస్తుంది నీకు చెప్పాలా బీజేపీలో మొన్న రెండు సీట్లు గెలిచిన తర్వాత వాళ్ళు మాట్లాడుతారు రఘునందన్ రావు అప్పటికే మూడు సార్లు ఓడిపోయాడు ఇస్ రఘునందన్ రావు సీట్ దట్ ఈస్ నాట్ ఏ బీజేపీ సీట్ ఓకే హుజూరాబాద్ అయితే క్లియర్ కాదు ఇక ఈటెల రాజేందర్ ఈజ్ క్యాండిడేట్ ఈటెల రాజేందర్ ఇండిపెండెంట్గా ఇలబడ్డా గెలుస్తుండే ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాడితే అంతకంటే ఎక్కువ మేడతో గెలుస్తుండే ఇప్పుడు గెలిచిండు బీజేపీ జిహెచ్ఎంసీలో అదే నేను హైదరాబాద్ చెప్తున్నా ఇవాళ మనం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఇలా మాట్లాడుతున్నాం నీకు పాత నీకు ఎప్పుడు బద్దంబాలరెడ్డి నరేంద్ర వాళ్ళు ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ పాగా వేయడానికి ఎప్పుడు కూడా కష్టపడలేదు ఎప్పుడైనా కూడా ఎంఐఎం వర్సెస్ బీజేపీ ఉంటుండే ఎన్టీ రామారావు గెలిచినప్పుడు అంత వేవుంది ఎన్టీ రామారావుది ఒక బైఎలక్షన్ వచ్చింది ఏది హిమాయత్ నారిది బైఎలక్షన్ వస్తే నరేంద్ర బీజేపీ నుంచి నిలబడ్డాడు కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడ్డారు అసలు క్యాండిడేట్ గుర్తులేదు కనుక కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు టీడీపీ నుంచి ఉపేంద్ర నిలబడ్డాడు నరేంద్ర ఉపేంద్ర మేము అప్పుడు కాల్ డిగ్రీ చదువుతున్నాను నేను అప్పుడు అంటే ఎన్టీ రామారావు చెప్పును పెడితే గెలిచేటువంటి వేవుండే అప్పుడు అట్లాంటిది బీజేపీకి ఏడలేవు మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ బీజేపీ సీట్ అనేది లేదు కానీ నరేంద్ర గారు బ్రహ్మాండమైన మెజార్టీతో ఉపేంద్ర మీద గెలిచిండే అంటే సిటీలో అప్పుడప్పుడు సిటీలో కొంత ప్రాబల్యం చూపిస్తుంది బీజేపీ మొన్న వేవ్ వచ్చింది బీజేపీకి ఏది సిటీలో ఎంఐఎం టీఆర్ఎస్ ఓల్డ్ సిటీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తా అంటే నమ్మిండు జనాలు అన్నీ ఉన్నాయి కొన్ని ఉన్నాయి రకరకాల బండి సంజయ్ గారు జరిగినాయి కొంత జరిగింది ఒక్కోసారి అనుకోకుండా కొన్ని వస్తాయి సీట్లు బీజేపీకి మళ్ళీ కూలిపోతుంది అది పర్మనెంట్ ఇది కాదు మరి బీజేపీ ఎప్పటి నుంచో ఉండాలి మొన్న ఎందుకు వచ్చింది మరి అంతకుముందు ఏం సీట్లు ఉన్నాయి బీజేపీకి అంటే ప్రజల మైండ్ హైదరాబాద్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంఐఎంతో పోటీ అనుకున్నప్పుడు ఒక రకమైన డిసిషన్కి వస్తుంది సో అదే ఇప్పుడు పబ్లో జరిగిన అంటే పబ్కి సంబంధించిన యువతిని తీసుకెళ్ళి అట్లా చేయడం మైనర్ యువతి ఇప్పుడు ఇంత డిలే చేయాలా అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలోనే డిలే జరిగిందని చెప్పినప్పటికీ అందులో ఒక వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు ఇంకొక ఎమ్మెల్యే కొడుకు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఇట్లా పేర్లు వచ్చినాయి కదా సో వీటిని ఒకవేళ టీఆర్ఎస్ అంటే ఈ వైఫల్యం ఎక్కడుంది ప్రభుత్వ వైఫల్యమా పోలీసింగ్ వ్యవస్థ అట్లా సరిగ్గా లేకపోవడం ఎవరిచే పోలీసింగ్ ఎవరి చేతిలో ఉంది అంటే అసలు ఆ డ్రగ్స్ దొరకకుండా ఆ పబ్స్ పైన ఆంక్షలు పెట్టడం అది కరెక్టా లేదంటే పోలీసింగే కరెక్ట్గా లేకపోవడమా మిస్టేక్ ఇప్పుడు పోలీసింగ్ బాగానే ఉంటుందండి ప్రభుత్వం చేతిలో కిలిబొమ్మ అయితేనే కదా వాళ్ళు డిసిషన్ తీసుకోవడానికి భయపడతారు ఎమ్మెల్యేకు గవర్నమెంట్ సపోర్ట్ ఉందా ఏంది ఇప్పుడు వర్క్ బోర్డ్ చైర్మన్ ఉండు వర్క్ బోర్డ్ అంటే గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళే కదా వాళ్ళకి భయం ఏంటంటే మేము వీళ్ళని తీసుకోవచ్చా వాళ్ళ నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప అప్పటిదాకా వెయిట్ చేస్తారు వీళ్ళు ఎమ్మెల్యే మనకు అవసరమా అసదుద్దీన్ ఏం చెప్తాడు అప్పుడు అసదుద్దీన్ డైరెక్షన్ మీద కదా గవర్నమెంట్ నడిచేది ఏమంటారు ఇవన్నీ జరిగే వరకు డిలే జరిగింది అదే కాంగ్రెస్ కూడా యాక్షన్ ప్లాన్ లో దిగినట్టుంది కదా రేణుకా చౌదరి గారు బట్టి ప్రమార్ గారు అందరు ప్రెస్ మీట్ పెట్టిండ్రు వెళ్ళినాము కాంగ్రెస్ ఇప్పటికప్పుడు యాక్టివ్ అవుతుంది అనే డౌట్ లేదు కాకుండా ఇప్పుడు ఏమైందంటే మా ప్రాబ్లం ఏంటంటే మీడియా కొంచెం మమ్మల్ని ఎక్స్పోజ్ తక్కువ చేస్తుంది మేము చేసే పనులను తక్కువ చూపిస్తుంది మిగతా పార్టీలు చేసిన వాటిని వాళ్ళ సొంత మీడియా ఉంది కాబట్టి ఎక్కువ చూపించుకుంటారు అంతే డిఫరెన్స్ అంతే ప్రభుత్వ వైఫల్యమే ఉంది పక్కగా అందులో జరిగిన విషయంలో ఓకే అంటే ఈ కేసులో మరి ఇప్పుడు ఎంఐఎం వర్సెస్ బీజేపీగా మారిపోయినట్టుంది అంటే దీనిపైన ఏమన్నా అంటే మత రాజకీయాలు ఏమన్నా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయా దీనిపైన ఏం లేదండి ఇప్పుడు మత రాజకీయాలు అనేది ఒకటి ఎంఐఎం అంటే ఎంఐఎం ఒకటే ముస్లింస్ అందరు ఎంఐఎం వెంబడి లేరు కాకుంటే ఎంఐఎం ఏం చేస్తుంది అనేది అర్థమైపోయింది ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో ఎంఐఎం 100 మంది నిలబెట్టి 1000 ఓట్లతో ఎట్లా ఎప్పుడైతే ఉడగొట్టగలిగిందో ఎంఐఎం గెలవడానికి కాదుగా నిలబడింది బీజేపీకి ఇండియాకి సపోర్ట్ ఇస్తుంది ఆల్ ఓవర్ ఇండియాకి వచ్చినప్పుడు ఇండియా లెవెల్ ఉన్నప్పుడు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏమో కేసీఆర్తో కుమ్ముక్ అవుతారు నీకు ఇండియా లెవెల్ ఉన్నప్పుడు బీహార్ ఏంది బెంగాల్లో ఫెయిల్ అయ్యిండు
ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళకి ముందే యాక్టివ్ ఉన్నారు, వాళ్ళంతా వీళ్ళు ఇట్లా చేస్తారని చెప్పి. యూపీలో సక్సెస్ అయ్యారు, మహారాష్ట్రలో సక్సెస్ అయ్యారు. మేము గెలవది కాకుంటే వేరే పార్టీలు గెలవకుండా బీజేపీకి ఇండైరెక్ట్గా సహకరిస్తారు. ఓకే, అంటే రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారి పైన చాలా ఆరోపణలు చేసిండు, కొన్ని రోజులు కూడా చూపించిండు, ఈ భూములు ఇక్కడ కబ్జా అయినాయి ఇక్కడ అయినాయి అని చెప్పి చెప్పిండు. కానీ మల్లారెడ్డి గారు చేసిన ఒక స్ట్రైట్ ఆరోపణ ఉంది, దానికి మీరు సమాధానం చెప్పాలి. నేనన్నా పాలమ్మి పూలమ్మి కట్టెలమ్మి అక్కడ ఇక్కడ భూములు కొనుక్కొని వ్యాపారాలు చేసి సంపాదించిన డబ్బులు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఏం చేసిండయ్యా, ఎట్లా సంపాదించిండు పైసలు అని అడిగిండు. బ్లాక్ మెయిలర్ చీటర్. రేవంత్ రెడ్డి గారు సంపాదించాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఉన్నాయి ఉంచుకుంటే ఇంకెక్కుంటుండే ఇంకా. కేటీఆర్ లెక్క ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు పుట్టుకతోనే వందల ఎకరాల భూములు ఉన్నటువంటి కుటుంబం. మన కేటీఆర్ గారు కూడా చెప్పుకున్నారు అదే. ఏమని, పుట్టుకతోనే మా తాతలు కూడా వేల ఎకరాలు వందల ఎకరాలు ఉండే మాకు. అప్పుడు ఎగువ మానేరు దిగువ మానేరు దగ్గర ఉండే అనేది వేరే వాళ్ళకు ఉన్నాయి. ఈరోజు కూడా ఉన్నాయి వాళ్ళకి, రేవంత్ రెడ్డి వాళ్ళకి. రేవంత్ రెడ్డి గారు వచ్చి కొత్త గున్నది ఏం లేదు. అదే ఏ వ్యాపారం చేసి సంపాదించిండు ఏమంటున్నా, అదే చెప్తున్నా, కొత్త గున్నది ఏం లేదు. ఇప్పుడు ఆయన ఆఫీస్ అయినా ఇవైనా ఎప్పుడో తీసుకున్న ప్లాట్లు అవన్నీ కూడా జూబ్లీహిల్స్లో ఉండొచ్చు, ఇంకేనా ఉండొచ్చు. వాళ్ళ ఊర్లలో వాళ్ళ గ్రామాలలో వందల ఎకరాల భూములు ఉన్న వాళ్ళు. ఆయన రాజకీయాలకు రాకముందే ఆయన బ్రహ్మాండంగా చేసుకున్నాడు. ఆయన అదే అదే అంటారు, ఆయన ఊ అంటే ఆర్టీఐ యాక్ట్ అని ఇదని అదని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి చీటర్ చేస్తాడు. ఇంటోడు కూడా మెచ్చుకుంటారా, రేవంత్ రెడ్డి గారు చాలా మంచివాడు అని మలయడు అంటాడా, అంటాడు అన్నాడు కదా. ఆరోపణలు ఇప్పుడు ఆయన వచ్చిన ఆరోపణకు తిప్పుకోవటానికి ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటాడు అంతే. అంతేనా? ఓకే, ఇప్పుడు మేడ్చల్ టికెట్ మీకే కన్ఫర్మ్ కదా ఈసారి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి టికెటే కన్ఫర్మ్ కాదు. అదే సమస్య ఇక్కడ, అందుకే కదా ఆరు నెలల ముందు చేస్తాంటారు. అందుకే ఆరు నెలల ముందు చేస్తారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా ఎప్పుడు ఫీల్డ్లకు దిగుతారు, పని చేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు, రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా గెలిచారు. వాళ్ళకే ఎమ్మెల్యే గెలవడమంటారా ఎంపీకి గెలవడమంటారా అని తెలియని సంశయంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. డిసైడ్ చేస్తారు తర్వాత మీరు ఎమ్మెల్యే పోటీ చేయాలా ఎంపీ పోటీ చేయాలి. వాళ్ళు ఇద్దరం కంటే పోటీ చేయలేరు కదా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు చేయాలా నువ్వు చేయాలా డిసైడ్ చేస్తారు ఎవరైనా కూడా. మా ఇష్యూలు అయితే ఇంకా ఘోరం కదా, మా ఇష్యూలు ఇప్పుడు కానీ సిక్స్ మంత్స్ ముందు మాత్రం డెఫినెట్గా డిక్లేర్ చేస్తారు. అది మా ఎజెండాలోనే ఉంది, కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా చేస్తుంది. సో గెలుస్తుంది సార్ తప్పకుండా, మీరు కూడా గెలుస్తారు నమ్మకం. 100% డౌటే అవసరం లేదు, డౌటే. కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రాకపోతే తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఇవాళ 5 లక్షల కోట్ల నా అప్పు రేపు 10 లక్షల కోట్లకు పోతుంది, శ్రీలంక లాగా అవుతుంది మనది కూడా. అలాంటి పరిస్థితి రావద్దు అంటే కాంగ్రెస్ గెలిపించాలంటారు మీరు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవసరం అంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాదు. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అయినా కూడా ముఖ్యమంత్రి సెల్ఫ్గా స్వతహాగా ఒక డిసిషన్ తీసుకోలేడు. భారతదేశానికి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది, రకరకాల రాష్ట్రాల్లో ఉంటుంది. ఒక ఎజెండా ఒక జెండా కింద రావాలన్నా అందరు కలిసి నిర్ణయం తీసుకుంటారు, ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం ఉండదు. ఇవి అందరు నిర్ణయం తీసుకున్నాక కూడా మళ్ళీ ఒక సంఘానికి పోతుంది, మేధావుల సంఘం ఉంటుంది, డిస్కషన్ చేస్తారు. ఇలా మంచి చెడ్లు అన్నీ ఆలోచిస్తారు కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా. ఇప్పుడు ఇవాళ పెట్టినటువంటి ఉపాధి హామీ పథకము ఎంత పెద్ద పథకం అండి, అప్పుడు ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయింది కదా, దాన్ని చట్టబద్ధం చేసింది దాన్ని. ఇవాళ ఇంకా అవసరం అంటే ఎట్లెళ్ళాలి ఒక పేదోనికి, ఏం దానికి ఇక్కడ పని లేకపోతే పని కలిపియడం అనేది. 100 రోజులు పని చేసేదంటే కనీసం వాని తిండి వాడు తిననే ఆ గ్రామంలో బతకగలుగుతాడు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ సంక్షేమం చేయడం తప్పంటారు మీరు? నేనేమంటున్నా అంటే సంక్షేమం చేయాలి, కానీ సంక్షేమం కూడా చేసేదాన్ని సిస్టమైజ్ చేయాలి. నువ్వు ఓట్ల కోసం వాడుకోవడానికి ఉండొద్దు. ఇప్పుడు మేము ఉపాధి హామీ పథకం తీసుకున్నాం, అది అన్ని కులాలకు అన్ని మతాలకు వర్తించేది మాకు ఉపాధి హామీ పథకం. నువ్వు దళిత బంధు తీసుకున్నావు, దళిత బంధువుని సిస్టమ్ చేసి కరెక్ట్ గీ. ఇప్పుడు మా నియోజకవర్గంలో నా మండలంలో నా ముడిజింతలపల్లి మండలం ఇప్పుడు మనం గెలిచిన చోట మొత్తం మండలంలో పెద్ద పెద్ద గ్రామాలు ఉన్న చోట వందల కుటుంబాలు ఉన్న చోట పక్కకు పెట్టి 2 చిన్న గ్రామాలు అంటే ఆ ఉన్న ఓట్లే 700 ఒక దగ్గర 400 అందులో ఒక దగ్గర 20 కుటుంబాలని 20 కుటుంబాల వాళ్ళకి 7 గురిని తీసుకుండ్రు, ఇంకో దగ్గర 58 కుటుంబాలని ఆడికి 7 గురిని తీసుకోరు. నువ్వు అది చెప్పింది ఎప్పుడు, నువ్వు ఇంకా ఇంతవరకు గ్రౌండ్ కాలేదు. నువ్వు ఎప్పుడు ఇవ్వాలి అంటే ఇది స్టార్ట్ చేస్తాడు, చూపిస్తాడు, 1% చేస్తాడు, చూపిస్తాడు, మీకు ఇవన్నీ ఫ్యూచర్లో వస్తాయని చెప్పి ఓట్లు దండుకోవడానికి. మాకు ఓటు వేయండి మీకు దళిత బంధు వస్తుంది, అది వచ్చేది లేదు సచ్చేది లేదు. ఎట్లయితే యువకులకి నీకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు ఇయ్యలే మాట్లాడరు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఇవ్వని హామీలన్నీ కూడా అంటే చేయని హామీలన్నీ కూడా కాంగ్రెస్ నెరవేరుస్తుంది గెలిస్తే. రైతు బంధుకు మేము అగనెస్ట్ కాదు, కానీ రైతు బంధు ఎప్పుడైతే ఇస్తున్నామో రైతు బంధుతో పాటు పండించిన పంట నువ్వు రోడ్ల మీద పోసి కొట్టుకోపోతే నువ్వు ఇచ్చిన 10,000 నాశనం అవుతున్నాయి, దాంతోపాటు మాన్యో 20,000 పోతున్నాయి కదా.
నువ్వు ఇచ్చే 10,000 పోతే ఇంక 20,000 నాశనం అవుతున్నాయి అంటే నువ్వు ఇచ్చే 10,000 ఎక్కడనో పోతున్నాయి పోయింది రెండోది నువ్వు 100 ఎకరాల భూమి గుట్టలు రాళ్ళున్న వాటి కూడా ఇయను రైతు బంధిస్తున్నావు తీసుకోవట్లే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులకు రావట్లే నేను అదే చెప్పేది మేము కాంగ్రెస్ ఇప్పుడు కాన్సెప్ట్ ఒకరి గురించి మాట్లాడతలేం కదా మనం అందులో ఇది వ్యవస్థ వ్యవస్థల ఓ 10 మంది ఉంటుండొచ్చు ఒక 5 ఉంటుండొచ్చు ఒక 2 ఇద్దరు ఉంటుండొచ్చు కానీ గుట్టలు రాళ్ళు అసలు వ్యాపారానికి పనికి రానటువంటి ప్రాంతాన్ని కూడా ఇయాల నువ్వు రైతు బంధిస్తే ఎవరు నష్టపోతున్నారు అది అంటే ఇప్పుడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఆపేస్తుంది లేదు సిస్టమ్ చేస్తుంది ఎట్లా చేస్తుంది ఇప్పుడు అదే ఇప్పుడు అంటే ఇప్పుడు మన మేనిఫెస్టోలో తీసుకుంటారు ఇది నేను కూర్చొని ఇప్పుడు మాట్లాడేది కాదు కాకపోతే దానికి రైతులకు ఇంతకంటే మెరుగైంది ఒకవైపు 2,500 మనము వడ్డకు మద్దతు ధర చెప్పినారు అవును అవును 2,500 ఇస్తామండి అట్లనే ఇప్పుడు ఏంటంటే రైతు బంధుకు యాడ్ చేస్తూ ఇంకేమని ఇచ్చి ఎవరికి అవసరమో వాళ్ళకి యాక్చువల్గా కౌలు రైతులకే ఏం చేయలేకపోయింది 100% ప్రభుత్వం ఇప్పుడు కౌలు రైతులకు చేస్తామని చెప్పింది కదా కాంగ్రెస్ పార్టీ మా రైతు డిక్లరేషన్ ఉంది అందుకే అడిగాను రైతులకు ఏం చేస్తారు రెండండి మద్దతు ధరతో పాటు రైతు బంధు కూడా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి గుట్టలు రాళ్ళకి ఇవ్వద్దు అనేది దున్నకానికి పనికిరాని వ్యవసాయం చేయని దానికి దళిత బంధు చేయడం ఏంది కార్లలో వచ్చి తీసుకుపోతున్నారని కోమటి రాజగోపాల్ రెడ్డి అన్నాడు 100% కార్లు కాదు కార్లు క్యూ ఉండే ఫస్ట్ టైం అయితే ర్యాలీ కార్ల ర్యాలీ సో మొత్తానికి సార్ మేడ్చల్లో కూడా బాగా వేస్తున్నారు మీరు 100% కాంగ్రెస్ గెలుస్తుంది ప్రజలకు వేస్తున్నాం అంటే అదే చెప్తున్నా గెలిసిన ఒకవేళ కొద్ది మంది గెలిచి మళ్ళీ టీఆర్ఎస్ వైపు పోయినసారి లెక్క దారి పడితే ఏంది అట్లాంటి పరిస్థితి రాదు పోయినసారి తమ్ముడు పోయారు కదా డైరెక్ట్గా ఇక అన్ని రకాలుగా జరిగింది పోయినసారి ఈసారి ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉండేటోళ్ళే ఉన్నారు లేకపోతే ఇప్పుడు ఆఫర్ ఉంటే అందరూ పోతుండే 100% కట్టుబడి ఉండే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందనే నమ్మకం ఉంది ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు థ్యాంక్ యూ నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ